హే, ఆ అమ్మాయి బాగుంది కదా? ఎక్కడ? అక్కడ. ఆ అమ్మాయి చాలా బాగుంది. జుట్టు కొంచెం పొడుగుంటే బాగుండు. కళ్ళు కూడా బాగున్నాయి. ముక్కు నోరు స్మూత్ అండ్ షార్ప్. కొంచెం మెడ కిందికి వస్తే. ఓ హలో హలో. బాలేద్ బాలేద్ బాలేద్. ఏం బాగుంది? ఏదో బ్యూటీ యాప్లో ఎడిట్ చేసినట్లేదు. అస్సలు బాగాలేదు. ఏదో నేను నీ పక్కనున్నానని ఓవర్ యాక్టింగ్ చేయకే. బాగుంటే బాగుందని ఒప్పుకో. పర్లేదు. సర్లే, లైట్ తీసుకో. నువ్వు తిన్నగా ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇవ్వవు కదా? మీ అమ్మాయిలతో ఇదే ప్రాబ్లమే. మీ ముందు ఒక అమ్మాయిని పొగిడినా ప్రాబ్లమే, పోనీ మిమ్మల్ని పొగిడామా అది అబద్ధమని అంటారు. కన్ఫ్యూజ్డ్ ఉమెన్. సరే, అదంతా వదిలే. ఇందా చూసిన అమ్మాయి నాకన్నా అందంగా ఉందా? ఆద్యా, అది అందంగా ఉన్నా లేకపోయినా హూ కేర్స్? నువ్వు ఉన్నావు కదా చాలా అందంగా. యాక్చువల్లీ ఇట్స్ అ బ్యాడ్ డే ఫర్ మీ. అవునా? మీటింగ్ బాగా జరగలేదా? మీటింగ్ బాగా జరిగింది, అంతా ఫైన్. బ్రేక్ఫాస్ట్ చేశాను, లంచ్ కూడా చేశాను. అది డిన్నర్ చేయడం మర్చిపోయావు. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. నీ తలకాయ. అయినా ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది. చెప్పు. ఈ విషయం నీకు చెప్పేది కాదు తెలుసా? అర్రే, నాకు అస్సలు తెలీదు. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మెగాస్టార్ చిరంజీవిని తీసుకొస్తా, కలిసి బాగా డిస్కస్ చేయొచ్చు. ఏ, అలా కాదు, ఆగు, కూర్చో. నీకు ప్రకాష్ తెలుసు కదా, మా బాస్. ఎవడు ఆ గుండుగాడు? కొంప తీసి పోయాడేంటి? నీకు తెలుసు కదా నా క్యాబిన్ ఎగ్జాక్ట్ గా ప్రకాష్ కి ఆపోజిట్ ఉంటుందని. అదేగా నా బాధ. తప్పుగా కాదు, కానీ అప్పుడప్పుడు నన్ను చూస్తూ ఉంటాడు. ఒక అమ్మాయికి అర్థమైపోతూ ఉంటుంది తనకి ఎవరు సైట్ కొడుతున్నారో, ఎవరు సైట్ కొట్టట్లేదో. యునో, లాస్ట్ 2 వీక్స్ నుంచి అసలు సైటే కొట్టట్లేదు, రీజనే లేదు. అందమేమైనా తగ్గిపోయిందరా నాది? బానే ఉన్నానుగా, కొత్త మేకప్ బాక్స్ కూడా కొన్నాను నేను. కొంచెం మేకప్ ఏమైనా ఎక్కువైందేమో. నేను ఈరోజు మేకపే వేసుకోలేదు. ఒక్క నిమిషం ఆగు. నువ్వు అప్సెట్ అయ్యావు, ప్రకాష్ గారిని నేను చూడట్లేదనా? అలా కాదు, ఒక నిన్ను రోజు పొగిడి సడన్ గా మానేస్తే నీకెలా ఉంటుంది? వాట్ ద హెల్. బాగా కాలినట్టుంది. ఏ, నీ కాలిందా? బాగా. వాడికి ఓ బిఎండబ్ల్యూ కార్ ఉంది, ఒక 4 బిహెచ్కే ఫ్లాట్ కూడా ఉంది. బాధేస్తుంది కదరా ఏ అమ్మాయికైనా అలాంటి వాడు చూడకపోతే. ఓ హలో 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 ఆద్యా, బాయ్ ఫ్రెండ్ ఇక్కడ. సరే సరే, ప్రకాష్ ని పక్కన పెట్టు. ఒకవేళ నేను యావరేజ్ గా ఉంటే లవ్ చేసేవాడివా? అది అలా అడుగు చెప్తాను. యాక్చువల్లీ ఈ విషయం నీతో ఎప్పటి నుండో చెప్దాం అనుకుంటున్నాను. బై గాడ్స్ గ్రేస్ నాకు కూడా టైం ఇప్పుడే కుదిరింది. యాక్చువల్లీ నీకు విషయం తెలుసా? నువ్వు యావరేజే. అయినా నీకు ఈ మధ్య నా మీద కోపం ఎక్కువైంది రోయ్. అలా ఏం కాదులే. కోపం ఉంది ఉంది ఉంది. లేదు లేదు లేదు. ఒకవేళ నాకు చాలా కోపం వచ్చి నీతో మాట్లాడడం మానేస్తే ఏం చేస్తావు? ఈ క్వశ్చన్ కోసమే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. నీ ఫ్రెండ్ అలాగే ఉంది చూడు, అది ఎప్పటి నుండో గోకుతుంది. నువ్వు రెడ్ సిగ్నల్ ఇస్తే దాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తా. నీకు కొంచెం కూడా నా మీద ప్రేమ లేదురా, పోరా. హే ఆద్యా, నీ పేరు విని ఏ రోజు కూడా నా లైఫ్లో ఉండదు. నువ్వు లేని రోజు నేను లేను. అదే, నువ్వు నాకు ప్రేమించిన అమ్మాయివే కాదు, ఒక వదులుకోలేని అలవాటు కూడా. ఐ లవ్ యూ ఆద్యా, ఐ లవ్ యూ సో మచ్. Thank you.
టెస్ట్ పెట్టాలరా. ఓకే, లైఫ్లో ఇదే లాస్ట్. మళ్ళీ ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టను. నువ్వు మళ్ళీ స్టార్ట్ అయిపోయావా? లేట్ అవుతుంది, ఇంటికెళ్ళు. ఒప్పుకోవచ్చు కదా అజయ్, ఇందులో నువ్వు గెలిస్తే ప్రపంచంలో అందరికన్నా నన్ను ఎక్కువగా లవ్ చేసేది నువ్వే అవుతావు. ఇంట్రెస్టింగ్, ఏంటో చెప్పు. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మన ఇద్దరి మధ్యలో ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా, నో కమ్యూనికేషన్ అట్ ఆల్ లేకుండా 2 రోజులు ఉండగలిగితే నువ్వు గెలుస్తావు. ఓ సింతేనా? ఆహా, అంటే కష్టమే అనుకో, మేనేజ్ చేస్తాను, గెలిచి చూపిస్తాను. చూద్దాంలే. చూపిస్తాలే. బాయ్. బాయ్. ఓయ్ ఓ ఆది, హలో. ఓయ్. హలో. హలో గీతా. చెప్పరా అజయ్. వసాప్ వసాప్. ఏరా, గాలి నా సైడ్ మళ్ళింది, నాకు కాల్ చేసా. ఏం లేదు, కొత్త సినిమా వచ్చింది, గీతా గోవిందమంట, వెళ్దామా? ఊరుకోరా, నువ్వు కూడా కామెడీ చేస్తావు. ఆద్య నాకంతా చెప్పింది, ఏదో పెట్టు కట్టిందంట కదా, అందుకే గీత గుర్తొస్తుంది, గోవిందం కూడా గుర్తొస్తాడు. ఎందుకు నానా నేను చనిపోవాలి? నాకే ఎందుకు ఇలా అవుతుంది అసలు? నాకు బ్రతకాలని ఉంది నాన్న. అందరికన్నా ఎక్కువ నువ్వే నన్ను ప్రేమిస్తావు అనుకున్నాను నాన్న, కానీ నీకన్నా కూడా ఒకరు నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. వాడు రేపు వస్తాడు నాన్న. మీకు ముందే చెప్పాను కదా అమ్మాయి కండిషన్ ఏంటో, అయినా కూడా మీరు బయటకు పంపించారు. ఇప్పుడు నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ఐ ట్రై మై బెస్ట్. బెస్ట్ ఈస్ ఆల్ ఫర్ గాడ్. థ్యాంక్ యూ. Yeah.
ఆది బతికి ఉంది. అజయ్, నేను నిన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతానని ఎప్పుడూ అనుకోలేదురా. నన్ను క్షమించు, మిస్ యూరా. ఈ రెండు రోజులు నేను లేకుండా ఎలా ఉన్నావు? ఇక ముందు ప్రతిరోజు అలాగే ఉంటావు అనుకుంటున్నాను. మర్చిపోయా, ఆద్యాని ఎక్కువ లవ్ చేసేది నువ్వే. మొత్తానికి గెలిచేపో. ఆ గడ్డంతో నువ్వు ఏడిస్తే బాగోరా. పుట్టిన ప్రతి మనిషికి ప్రేమ కావాలి. మొదట అమ్మ ప్రేమ, పెరుగుతున్నప్పుడు నాన్న ప్రేమ, తర్వాత స్నేహితులు. ఇలా లైఫ్లో ప్రతి స్టేజ్లో మనకు ప్రేమ కావాలి. లైఫ్ అనేది ఒక సినిమా అయితే ఫస్ట్ హాఫ్ వీళ్ళందరున్నా, సెకండ్ హాఫ్ ఒకే ఒకరు కావాలనిపిస్తుంది. అదే ఆద్య నాకు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు, అది నిజంగానే మేడ్ ఇన్ హెవెన్. ఈరోజు ఆద్య నాతో లేదు, ఒక తనిచ్చిన ఉత్తరం తప్ప. ఈ లెటర్ నాకెంతో స్పెషల్, ఎందుకంటే ఇది నా ఆది ఆఖరి జ్ఞాపకం. ఏ ప్రేమ కథకు ముగింపు ఉండదు. లవ్ ఈజ్ ఆల్ అబౌట్ మెమరీస్. ఐ లవ్ యూ ఆద్య.